కెనరా బ్యాంక్ బ్రాంచ్ తొలగించడానికి నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారి పాలనలో కెనరా బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు ఉద్యోగులను సైతం విధులకు హాజరు కానివ్వకుండా ఖాతాదారులు అడ్డుకున్నారు. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం కావడంతో గ్రామంలో బ్యాంకును తీసివేస్తున్నారని తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చేశారు. గత 7 సంవత్సరాలుగా లాభాల బాటలో నడుస్తున్న బ్యాంకును తొలగించడం మంచి పద్ధతి కాదని చెప్పారు. చిన్న సన్నకారు రైతులు, పొదుపు సంఘాల మహిళలు డబ్బులు జమ చేసుకోవడానికి తమ ఇళ్లకు దగ్గరలో ఉండే బ్యాంకును తొలగించి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల పట్టణంలో పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నత అధికారులు స్పందించి గ్రామంలో బ్యాంకును కొనసాగించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తోటవారిపాలెం గ్రామంలో 2015లో సిండికేట్ బ్యాంక్ స్థాపించారు. సిండికేట్ బ్యాంక్ స్థాపించి 6 సంవత్సరాలు అయిన క్రమంలో 36 కోట్ల బిజినెస్ అభివృద్ధితో ముందుకు సాగుతుంది. అదే క్రమంలో 1500 నుంచి 2000 గోల్డ్ అకౌంట్స్ మరియు 150 డోక్రా లోన్స్, 600 క్రాప్ లోన్స్తో బ్యాంక్ అభివృద్ధితో ఎంతో ముందుకు పైన అవుతున్న టైంలో ఇప్పుడు అర్ధంతరంగా ఆర్ఎం గారు మరియు జిఎం కళ్యాణి మేడం విజయవాడ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కస్టమర్తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా వెంటనే నిర్ణయం తీసుకొని బ్యాంక్ నిలుపుదల చేస్తున్నామని చెప్పినారు. చెప్తే ఇక మేమంతా విలేజ్లో అందరం 25-30 మందిని కలిసి నిన్న విజయవాడ జిఎం కళ్యాణి గారిని కలవడానికి వెళ్తే కనీసం రైతుల్ని కనీసం కూర్చోమని కూడా గౌరవించకుండా రైతుల్ని మీరు అసలు మేము మాట్లాడము, మీతో మాట్లాడాల్సిన పని లేదు, మీరు బయటికి వెళ్ళండి, అసలు మీకు సంబంధం లేదు అనే భావంతో మాట్లాడి చాలా కించపరిచారు. బ్యాంక్ రెగ్యులైజేషన్ చట్టం కింద 1949-35 యాక్ట్ కింద ఎంబుడ్స్మెంట్ కమిటీ అని బ్యాంకింగ్ ఒక ఇలాంటి వాళ్ళ కోసమే ఒక చట్టం తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం మేము రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని కలిసి కూడా మాకున్న ఇబ్బందులు, ఇక్కడున్న ఇబ్బందులు కూడా వాళ్ళకి తెలియపరిచి బ్యాంకుని ఏ విధంగా అయినా నిలుపుదల చేసుకోవాలని మేము ముందుకెళ్తాం. యాజమాన్యం కూడా మాకు సహకరించి బ్యాంకు నిలుపుదల చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారి పనిలో బ్యాంకు పెట్టి గత 6 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్లో ఉన్న బ్యాంకుని తీసేయటానికి ఆర్ఎం గారు, జిఎం గారు అందరు కలిసి కూడా పట్టపూరితంగా బ్యాంకులో ఉన్న అకౌంట్ హోల్డర్స్కి కానీ, గోల్డ్ లోన్ వాళ్ళకి కానీ, క్రాప్ లోన్ వాళ్ళకి కానీ ఎవరికి తెలియజేయకుండా బ్యాంకు తీసేయటానికి సిద్ధపడ్డారు. బ్యాంక్ ఆల్రెడీ 30 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉంది. ఒక్క ఎన్పి కూడా, ఒక్క లోన్ కూడా బకాయి లేదు. అలాంటి బ్యాంకుని తీసేయటం వల్ల మేమందరం చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడున్న చిన్న సన్నకారు రైతులు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరూ కూడా చీరాలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్ డిస్టెన్స్, అక్కడికి వెళ్ళి ఒక రోజంతా ఉంటే కానీ, ఇటు కూలి పని మానుకొని ఒక రోజంతా ఉంటే కానీ అక్కడ బ్యాంకులో పని అవుద్ది. అయినా ఈ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో లాస్లో లేదు. ఒక సంవత్సర కాలం పాటు ఇక్కడ ఎట్టి పెట్టి బ్యాంకుని ప్రాఫిట్లో వచ్చే విధంగా చేస్తామని చెప్పని, బ్యాంకుని తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పి మనం చేసుకుంటున్నాం.